హలో నమస్తే వెల్కమ్ టు గోర్ ముద్దలు లాలీ 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 కూకుడుతూనే తినిపించే అమ్మ ప్రేమకు నువ్వు జీడిలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు లాలీ పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొబ్బట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మునుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను గోరు ముద్దలు గోరు ముద్దలు గోరు ముద్దలు గోరు ముద్దలు పిల్లలందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అనగానే చాలా టైం తీసుకుంటారు కదా సో అలా మనం కూర్చోడానికి కూడా ఎక్కువ టైం తీసుకుని పిల్లలు పెట్టడానికి కూడా టైం తీసుకుని మళ్ళీ మనం తినేటప్పటికి బాగా డీల్ అయిపోతూ ఉంటుంది అవునా అలా కాకుండా పిల్లలకి కూడా బాగా నచ్చేలాగా అండ్ పొద్దున పూట అంటే రాత్రి అంతా కూడా ఎక్కువ పడుకుంటారు కూడా కాబట్టి ఆ స్లీప్ అవర్స్ ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం ఎంటీ స్టమక్ కూడా ఉంటుంది కాబట్టి పొద్దున లేవగానే కొంచెం హెల్దీగా కనుక మనం ప్లాన్ చేసుకుంటేనే అసిడిటీ రాకుండా ఉంటుంది పిల్లలకి కొంచెం మనం చూస్తూ ఉంటాం కదా బాగా ఎక్కువ గ్యాస్ కూడా రావడం కూడా మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ తగ్గించుకోవాలంటే అంటే ఎప్పుడైనా సరే ఒకసారి బాగా హెవీగా తినేశారు డిన్నర్ టైంలో లేదా అసలు తినకుండా మనం పడుకున్నారు అలా బాగా పొద్దున్నే కొంచెం పొట్ట గట్టిగా కూడా ఉంది అనిపించినప్పుడు ఎలాంటి రెసిపీస్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీలో చూద్దాం సో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో మనకి యాసిడిటీ ప్రివెంట్ చేయాలన్నా కొంచెం ఆల్కలైన్గా ఉండాలన్నా అంటే బాడీలో కొంచెం అంటే పొట్ట డెఫినెట్లీ ఎంటీ స్టమక్ మీద మనం ఏం తింటున్నామో అనేది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే అది మనమైనా పిల్లలైనా సరే సో అలా చిన్నపిల్లలకి కూడా చాలా హెల్తీగా పెట్టాలి అనుకున్నప్పుడు మనం జనరల్గా మనం చూస్తూ ఉంటాము మెంతులు మెంతులు చాలా హెల్తీగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం కొంచెం చేదుగా ఉన్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ పిల్లలకి ఎప్పుడైనా సరే బాగా కొంచెం గ్యాస్ బాగా వస్తుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా హెల్తీగా పెడితే కానీ అంటే బాగా ఆయిలీ ఫుడ్స్ పెడితే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కదా మనకి ఆ ఫ్లాటులెన్స్ అదంతా సో అవన్నీ కూడా తగ్గాలి బాగా అరుగుదల బాగుండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం మనం చాలా హెల్తీ రెసిపీస్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే పిల్లలకి ఈ టైంలో అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో క్విక్గా కూడా చేసి పెట్టేసేయచ్చు సో అలా క్విక్గా అయిపోయేలాగా మంచిగా డైజెషన్కి కూడా బాగా ఉండేలాగా మనం ఇప్పుడు చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రెడ్ దోశ బ్రెడ్ దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం నానపెట్టిన బియ్యం నానపెట్టిన మెంతులు ఉప్పు జీలకర్ర పెరుగు సోడా పొడి సింపుల్ ఇంగ్రీడియంట్సే సోడా పొడి మనం డెఫినెట్లీ అవాయిడ్ చేసేయచ్చు ఈ రెసిపీకి జనరల్గా మనం అంటే అప్పటికప్పుడు మనం చేసుకుంటున్నామంటే యాడ్ చేయాలి బట్ పెరుగు వేసుకున్నప్పుడు మనం బేకింగ్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు సో హెల్దీ ఇంగ్రీడియంట్స్లో ఎప్పుడైనా సరే మనం ఇలాంటి బేకింగ్ సోడా ఎందుకు మనం పెట్టుకున్నాము అంటే జస్ట్ ఒకవేళ హెల్దీగా మనం కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అండ్ కొంచెం ఆల్కలైన్గా ఉండాలి కొంచెం ఇలా గ్యాస్ పిల్లలకి రాకూడదు డైజెషన్ వైస్ బాగుండాలి అనుకున్నప్పుడు పెరుగు వేసుకుంటున్నాం సోడా అవాయిడ్ చేసేసేయచ్చు సో అలా బియ్యం ఇంకా మెంతులు చక్కగా నానపెట్టేసి తెచ్చేసుకున్నాము ముందుగా పిండి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇవి రెండు కూడా గ్రైండ్ చేసేసుకుందాం సో జనరల్గా ఇవి మనము అంటే ఎక్కువ నూనె వేసి కూడా చేయాల్సిన అవసరం లేదు వితౌట్ ఆయిల్ కూడా మనం చేసుకోవచ్చు చాలా ఈజీగానే వస్తుంది సో అలా బ్రెడ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం ప్లాన్ చేస్తున్నాము ముందుగా బియ్యం వేసేస్తున్నాను సో రాత్రి పూట ఒక అంటే 8 గంటల వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది బియ్యం అంతా కూడా తర్వాత నానపెట్టుకున్న మెంతులు సో ఒక్కసారి మెంతులు నానాక అంత చేదు ఉండదు కూడా కదా చాలా కొంచెంగా వేస్తున్నాను నేను సో మరి ఎక్కువ చేదు కూడా ఉన్నా కూడా పిల్లలు తిన్నారు కాబట్టి ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది కొంచెంగా నీళ్లు పోసేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం కొన్ని నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది సో ఒక స్పూన్ పెరుగు కూడా వేసేసుకోవచ్చు మనం దీంట్లోనే
జీలకర్ర కూడా కొంచెంగా వేసేస్తున్నాను దీనికి బైట్ నుంచి సెపరేట్ గా కూడా వేయొచ్చు అండ్ మనకి సరిపడంత ఉప్పు కూడా మనం దీంట్లో వేసి కలిపేసుకున్నాం అంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓకే డన్ ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది సో ఇలా ఉంటే సరిపోతుంది మనకి సో ఇప్పుడు అన్నీ కూడా వేసుకున్నాం సో పెరుగు జీలకర్ర ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మనం ఇంకా కొంచెం పాన్ హీట్ అయ్యే లోపు మనకి ఫర్మెంట్ కూడా అవుతుంది అండ్ హెల్తీగా కూడా మనం చేసుకోవచ్చు మనకి బ్రెడ్ దోశ సో బ్రెడ్ దోశ అని ఎందుకు మనం పేరు పెట్టాము అంటే జనరల్ గా బ్రెడ్ అనేది చాలా హెల్తీ ఎందుకు అంటే మనము ఓన్లీ అంటే గోధుమలతో చేసుకుంటాము తర్వాత మేజర్ గా ఓన్లీ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ కూడా అసలు వేసుకోకుండా దీంట్లో జస్ట్ లైట్ గా వాటర్ తో లైట్ గ్రీస్ చేసుకున్నామంటే దోశ వేసేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది అన్నమాట ఓన్లీ బియ్యం తో చేసుకుంటున్నాము మెంతులు పెరుగు వేసుకొని చేసుకుంటున్నాము స్టీమ్ తో కుక్ అవుతుంది కాబట్టి చాలా హెల్తీ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట దీంట్లో మెయిన్ గా పిల్లలకి అరుగుదలకి బాగా హెల్ప్ అవుతాయి బియ్యం తో చేసిన కాబట్టి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది కూడా సో అలా కొంచెం సేఫ్ మనకి ఇదిలా నాన్ పెట్టుకోవచ్చు అండ్ ఈ లోపు ఒక బౌల్ లోకి తీసేస్తాను కావాల్సినంత ఉప్పు అన్ని వేసేసుకున్నాం కూడా కాబట్టి మనకి చాలా చల్లటి దోశ అంటే చల్ల ఉప్మా ఎలాయితే మనం చేసుకుంటామో అలాంటి ప్రాపర్టీస్ ఇస్తుందన్నమాట సో చాలా లైట్ గా కూడా ఉంటుంది ఎప్పుడైనా పిల్లలకి బాలేకపోయినా ఎక్కువ తినట్లేకపోయినా లేకపోతే కొంచెం క్రాంకీగా ఉన్నా కూడా ఇలాంటివి చేసి పెట్టేసేయచ్చు అన్నమాట లైట్ గా ఉంటుంది పిల్లలకి బాగుంటుంది కూడా యా మనకి ఇక్కడ పాన్ కూడా చాలా చక్కగా హీట్ ఎక్కింది కూడా ఇప్పుడు మనము దోశ వేసేసుకోవచ్చు ఓకే ఓకే సో అలా మనము చాలా లైట్గా ఉండేలాగా చక్కగా పెరుగు అంటే మజ్జిగ జనరల్గా మనం మజ్జిగ వేసుకున్నట్టే బికాజ్ రెండే రెండు స్పూన్ పెరుగు వేసుకున్నాం మెంతులు వేసుకున్నాము సో చాలా హెల్దీ అండ్ హెల్ప్ఫుల్ రెసిపీ అనమాట బ్రేక్ఫాస్ట్ టైంలో తినడానికి పొద్దునే మనం ఎలా అయితే మెంతులు నానబెట్టుకుని తినాలనుకుంటూ ఉంటాం మనం కూడా ఎక్కువ ఆ చేదు కూడా తినలేము కాబట్టి పిల్లలకి ఇలా రెసిపీస్లో కనుక వేసేసి యాడ్ చేసి కనుక పెట్టారంటే చాలా మంచిది అండ్ మేజర్గా ఎప్పుడైతే పిల్లలు కొంచెం క్రాంకీగా ఉంటారో అండ్ కొంచెం లైట్గా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా మెయిన్గా జ్వరం వచ్చినప్పుడైనా సరే లేకపోతే బాగా కోల్డ్ ఉన్నప్పుడైనా సరే ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ నూనె పదార్థాలు నెయ్యి పదార్థాలు కూడా ఎక్కువ పెట్టలేము కాబట్టి ఇలాంటి రెసిపీస్ కనుక మనం చేసి పెట్టామంటే బాగా నచ్చుతుంది అండ్ ఆ మెంతులు జీలకర్ర కూడా డైజెషన్కి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి పొట్ట క్లియర్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి సో అందుకనే ఇలాంటి రెసిపీస్లో కూడా మనము పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే మెంతులు జీలకర్ర లాంటివి అలవాటు చేస్తూ ఉన్నా కూడా టేస్ట్లు వాళ్ళకి తెలుస్తాయి టేస్ట్లు అంటే వాళ్ళకి ఏమేమి తినాలి ఏమేమి హెల్దీ అనేది కూడా మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలన్నమాట ఓకే సో ఒకవైపు యా పర్ఫెక్ట్ బాగా కుక్ అయిపోయింది తిప్పేసుకుందాం ఇంకోవైపు సో తెల్ల తెల్లగానే ఉంటుంది మనకి ఎందుకంటే జస్ట్ మనము రైస్ మాత్రమే అంటే బియ్యం మాత్రమే వేసుకున్నాం కాబట్టి సో అలా పెరుగు వేసుకోవడం వల్ల చూస్తున్నారు కదా ఇక్కడ అంతా ఈ రంధ్రాలు ఎలా అయితే వచ్చేసారో ఇదంతా కూడా ఫర్మెంట్ అయినట్టు లెక్క అండ్ అలా వేసుకునేటప్పటికీ పిల్లలందరికీ కూడా డైజెషన్ వేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా లైట్గా కూడా ఉంటుంది నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకోవాలి అప్పుడే మనం నూనె అస్సలు ఏం వేయకుండా మనం చేసుకోగలుగుతాము కావాలంటే చాలా కొంచెంగా గ్రీస్ చేసుకుంటే గ్రీస్ చేసుకోవచ్చు అది కూడా మనం అంత కూడా పిల్లలు అంటే ఎక్కువ ఆయిలీ పెట్టకూడదు అంటే పొద్దున్నే వాళ్ళకి బాగాలేనప్పుడు అనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట ఓకే వెరీ నైస్ ఓకే సో రెండో వైపు కూడా బాగా మనకి వేగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మనం సర్వ్ చేసేసుకోవచ్చు చెప్పాను కదా ఇలా మనము మెంతులు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని చేసుకున్నప్పుడు జనరల్గా అయితే మనకి దాంతోపాటు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు బట్ ఒకవేళ మనకు కొంచెం చక్కగా టేస్ట్ కోసం పిల్లలకి దాంతోపాటు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం చక్కగా చేసి పెట్టేసేయచ్చు సో అలా చిన్న చిన్నగా కూడా నేను దోశలు వేసి పెట్టేశాను కదా పిల్లలకి బాగా నచ్చుతుంది అలా హ్యాండీగా ఉంటాయి కూడా
సో ఇలా ఫింగర్ ఫుడ్ లాగా కూడా వేసి పెట్టుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది కూడా పిల్లలకి. ఓకే, సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓన్లీ థింగ్, కావాలంటే మనము పొద్దున ప్లాన్ చేసుకున్నా కూడా సాయంత్రం కల్లా మనము చక్కగా ఈ బ్రెడ్ దోశ వేసేసుకోవచ్చు. సో అలా కొంచెం బ్రెడ్ కన్సిస్టెన్సీలో కొంచెం థిక్గా కూడా వేసుకోవచ్చు అన్నమాట. బ్రెడ్ దోశ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. బ్రెడ్ దోశకి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన బియ్యం, నానపెట్టిన మెంతులు, ఉప్పు, జీలకర్ర, పెరుగు, సోడా పొడి. తయారు చేసిన విధానం: ముందుగా నానపెట్టిన బియ్యం, నానపెట్టిన మెంతులు, కొంచెం నీళ్లు, పెరుగు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని కాసేపు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని దోశలా రెండు వైపులా వేయించుకోవాలి. అలా వేయించుకున్న పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ దోశ రెడీ. ఓకే అండి, సో చూసేశారు కదా బ్రెడ్ దోశ అని ఎందుకు అనుకున్నాము అంటే బ్రెడ్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, అంటే మార్నింగ్ మార్నింగే మనము చాలామంది కూడా బ్రెడ్ తినరు. సౌత్ ఇండియన్స్ ఎక్కువగా, మనము తెలుగు వాళ్ళం చక్కగా బ్రెడ్ కాకుండా ఏది అలాంటి ప్రాపర్టీస్తో ఉన్నది మనం చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఈ రెసిపీ అన్నమాట. సో ఫర్మెంట్ అయినది అండ్ పెరుగు కూడా చాలా చక్కగా వేసుకున్నాం కూడా కాబట్టి, మెంతులు కూడా ఉంది కాబట్టి పర్ఫెక్ట్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ టైంలో. సో అరుగుదలకి మంచిది, గ్యాస్ రాకుండా కాపాడుతుంది అండ్ మెయిన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఎక్కువ ఆయిల్, ఎక్కువ నూనె పదార్థాలు ఎక్కువ పెట్టాము అంటే పిల్లలకి కూడా కొంచెం పొట్ట కూడా గట్టిగా అయిపోతూ ఉంటుంది. అందుకే అలా కాకుండా చక్కగా హెల్దీగా ఉండేటట్టు ఎప్పుడైనా సరే రాత్రిపూట బాగా గ్యాప్ వచ్చేసింది, పిల్లలు పొద్దున మంచిగా నీట్గా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా బ్రెడ్లో ఉన్న కాంపనెంట్స్, మనకి ఈ దోశలో ఉన్న కాంపనెంట్స్ ఒకటే కాబట్టి మనం బ్రెడ్ దోశ అని పెట్టేసుకున్నాం పేరు. సో ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేసేయండి. రేపు మళ్ళీ ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.